avanza. విశాఖ నగరంలో ఆప్కో వారి ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇప్పుడు కొన్ని పరిశీలించినట్టయితే మరి చేనేత వస్త్రాలు, చీరలు, అలాగే మా డ్రెస్ మెటీరియల్స్, షట్టింగ్స్, లుంగీస్, దుప్పట్లు అన్నీ కూడా 50% రేటుకి మరి మనకి సబ్సిడీ పొందేటట్టుగా రిబేట్ పద్ధతినే మరి ఈ ఎగ్జిబిషన్లో దొరుకుతాయని మరి నిర్వాహకులు చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం చేనేత వస్త్రాలు వాడాలి అనేది చాలా కాలంగా ఈ మధ్య మళ్ళీ రివైవ్ అయ్యి ప్రజలందరూ కూడా వాడటం జరుగుతుంది. దీన్ని కొన్ని జిల్లాల్లో ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మరి శనివారం పూట కాటన్ వస్త్రాలు వేయాలనేది కూడా కొన్ని నిబంధనలు పాటిస్తున్న చోట కొన్ని చోట్ల నేను పనిచేసి కూడా వచ్చాను. ప్రజలు కూడా ఈ కాటన్ వస్త్రాలు వాడాలి, చేనేత వస్త్రాలు వాడాలి అనే అలవాటు చేసుకున్నట్లయితే మరి తప్పనిసరిగా ఈ ఆప్కో మరి రాష్ట్ర చేనేత సంస్థ వారి సౌజన్యంలో జరుగుతున్న ఇలాంటి వస్త్ర ప్రదర్శనలు లేకపోతే ఆ వస్త్రాల తయారీదారులు కావచ్చు, ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి అది కాకుండా ఆధునాతిక పద్ధతిలో ఏదైతే ఈ మధ్యకాలంలో మహిళలందరూ వాడుతున్న బ్రాండెడ్ ఐటమ్స్ కూడా మరి ఇక్కడ ఈరోజున ఉప్పాడ పట్టు కూడా ఇక్కడ ఈ స్థానికంగా ఇక్కడ దొరుకుతుందని చెప్పారు. ఈ మరి విశాఖ నగర పట్టణంలోని నగరంలోని ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మరి పట్టణం ఈ నగరానికి విచ్చేసినప్పుడు మరి ఈ ఎగ్జిబిషన్ విచ్చేసినట్టయితే మరి సరసమైన ధరలకి చౌక ధరల్లోనూ మనం అనుకున్న ఔత్సాహికంగా మరి మనకి వస్త్రాలన్నీ సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళటానికి ఆస్కారం ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం.